హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవైలో ఎన్నో ధర్మాలు ఈ భూమి మీద ఉన్నాయి రెండు వేల యాభైలో మరి ఎలా ఉండబోతోంది పాపులేషన్ ఏ విధంగా ఉండబోతోంది ఏ ఏ ధర్మాలు ఏ ఏ సంఖ్యలో నిలబడబోతున్నాయి అనేది చూద్దాం అమెరికాకు సంబంధించిన ప్యూర్ రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారం రెండు వేల పది నుండి రెండు వేల యాభై వరకు వారు రిపోర్ట్ తీశారు మహమ్మారి యుద్ధాలు కరువులు ఇలాంటివి ఏమీ లేకుండా నార్మల్గా కనుక సాగితే ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి అని చెప్పడం జరిగింది సో అవేంటో ఒకసారి పరిశీలిద్దాం ఓవరాల్గా రెండు వేల యాభై కల్లా ముస్లిమ్స్ డెబ్బై మూడు శాతం పెరుగుతారు క్రిస్టియన్స్ ముప్పై ఐదు శాతం పెరుగుతారు హిందువులు కేవలం ముప్పై నాలుగు శాతం మాత్రమే పెరుగుతారు ఇక క్రిస్టియన్స్ మొదటి స్థానంలో ఉంటారు ఈ భూమండలం మీద ఇస్లాం మతం రెండవ స్థానంలో హిందూ మతం మూడవ స్థానంలో ఉంటుంది రెండు వేల యాభైలో భారత్లో మొదటి స్థానంలో ముస్లిం మతం ఉంటుంది అయితే రెండు వేల యాభై కల్లా హిందువులు రెండు పాయింట్ ఎనిమిది శాతం తగ్గుతారు ఒక అంచనా ప్రకారం రెండు వేల పదిలో తొంభై ఏడు కోట్ల మంది హిందువులు ఉన్నారు రెండు వేల యాభైలో నూట ఇరవై తొమ్మిది కోట్ల మంది అవుతారు కాకపోతే డెబ్భై తొమ్మిదిన్నర శాతం నుండి డెబ్భై ఆరు పాయింట్ ఏడు శాతం మాత్రమే ఉంటుంది అప్పుడు వృద్ధి అనేది ఇక ముస్లింలు రెండు వేల పదిలో పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉన్నారు రెండు వేల యాభైలో పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం అవుతారు ఇక రెండు వేల పదిలో పదిహేడు కోట్ల అరవై రెండు లక్షల మంది ముస్లింలు ఉన్నారు అలా రెండు వేల యాభైలో ముప్పై ఒక్క కోట్లకు పైగా ముస్లింలు తయారవుతారు ఇక బోధి ధర్మ విషయంలో కూడా కొంత క్లారిటీస్ కావాలి రెండు వేల యాభైలో ప్రపంచవ్యాప్తంగా హిందువులు ముస్లింలు ముందు స్థానంలో ఉంటారు వారితో పాటు క్రిస్టియన్స్ కూడా ఇప్పటి చెప్పుకున్నదంతా భారతదేశం యొక్క కథ ఇక ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సినేరియో ఉంటుందో ఒకసారి చూద్దాం మరోవైపు రెండు వేల యాభైలో క్రిస్టియన్లు ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉంటారు ముస్లింలు రెండవ స్థానంలో హిందువులు మూడవ స్థానంలో ఉంటారు రెండు వేల డెబ్భై కల్లా క్రిస్టియన్లు ముస్లింలు దాదాపు సమానంగా ఉంటారు ఇక దీనివల్ల ఎన్నో దేశాల ధార్మిక స్థితిగతులు మారిపోతాయి ఆస్ట్రేలియా బ్రిటన్ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ వంటి వాటి పరిస్థితులు మారిపోతాయి క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు వీరి దగ్గర బట్ క్రమక్రమంగా తగ్గుతూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్ నుండి ముస్లిమ్స్ ముందుకొస్తూ ఉంటారు ఇక రష్యా చైనా దక్షిణ కొరియాలో క్రిస్టియన్స్ పెరుగుతున్నారు క్రమక్రమంగా వీరి పెరుగుదల ఎక్కువగా ఉంది మరోవైపు యువత గురించి కూడా ఆలోచిస్తే పదిహేను సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళ విషయానికి వస్తే రెండు వేల యాభైలో ఇరవై ఏడు శాతం ఉంటారు అందులో ముస్లిమ్స్ ముప్పై నాలుగు శాతం హిందువులు ముప్పై శాతం క్రిస్టియన్లు ఇరవై ఏడు శాతంగా ఉంటారు ఇలాంటి అనేక సంఖ్యల గురించి తమ రిపోర్ట్స్లో తెలియజేసింది ఆ అమెరికా యొక్క ప్యూస్ రీసెర్చ్ సంస్థ చాలా వరకు అద్భుతమైన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి మనందరికీ రాబోయే కాలంలో ఎలాంటి రేషియోస్ ఉంటాయి ఈ భూమి మీద అనేది చెప్తూ ఉంది అయితే వారు పెట్టిన కండిషన్స్ ఎలాంటి మహమ్మారిలు వచ్చి ప్రాణాపాయ జరగకుండా యుద్ధాల వల్ల కొన్ని జాతులు అంతరించిపోకుండా కరువు కాటకాల వల్ల ఎక్కడి వారు అక్కడ రాలిపోకుండా సామాన్యంగా పరిస్థితులు ఉండి ఆ క్రమంలో రెండు వేల యాభై వరకు కొనసాగితే ఈ లెక్క చక్కగా కుదురుతుంది అని వారి వాదన మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఎవరు వారి ధర్మాన్ని ఎలా కాపాడుకుంటూ ముందుకు వెళ్తారో అనేది మీరు ఏమైనా కామెంట్ చేయదలుచుకుంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి